హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు మన దగ్గర నిజంగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బేసిక్గా ఆయన స్టార్టింగ్ నుంచి వెళ్ళి క్యూట్ లవ్ స్టోరీస్ చేసేటువంటి, ఆయన ఇప్పుడు కంప్లీట్గా మా సినిమాలకు అయితే రావడం జరిగింది. ఆయనే విరించి వర్మ గారు. జితేందర్ రెడ్డి సినిమాతోటి ఒక మంచి ట్రూ ఇన్సిడెంట్ సందర్భంగా ఒక స్టోరీ అయితే రాబోతుంది ఆ మూవీలో సందర్భంగా. సార్తో చిన్న చిట్చాట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్? చాలా రోజులు అయింది. వెరీ గుడ్ అండి, చాలా బాగున్నా. యా సార్, అంటే జితేందర్ రెడ్డి మూవీ మేము ట్రైలర్ చూసినప్పటి నుంచి వెళ్ళి కంప్లీట్గా ఇది వినించి వర్మ గారికి అవుట్ ఆఫ్ ది బాక్స్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలా వెళ్ళారు అసలు ఈ సబ్జెక్ట్లోకి? ఇంత అంటే ఉయ్యాల జంపాల కానీ మజ్ను చేసిన సినిమాలు చూసినట్లయితే జితేందర్ రెడ్డి లాంటి అసలు ఇలా ఎలా డైవర్షన్ అయ్యారని చెప్పుకోవచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇది కమర్షియాలిటీ ఉంటుంది సేమ్ టైం, అలా అని చెప్పి సెన్సిబిలిటీ లేకుండా ఉండదు. నేనేంటంటే లవ్ స్టోరీ అయినా కూడా సెన్సిబుల్గా ఉండాలి. ఇప్పుడు యాక్షన్ సినిమా కూడా సెన్సిబుల్గా ఉంటే అది ఇంకా బాగా నచ్చుతుంది కదా. ఓన్లీ ఫైటింగ్ 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 కాకుండా ఫైటింగ్ రీజన్ చాలా మంచి రీజన్, అది కూడా హార్ట్ టచింగ్గా చెప్పగలిగితే ఆ ఫైటింగ్ కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, కమర్షియల్గా ఎలా బాగుంటుంది దాంతోపాటు ఇంకా కనెక్షన్గా చెప్పొచ్చు అనేది నా ఫీలింగ్ అన్నమాట. బేసిక్గా నేను దీంట్లోకి ఎలా వచ్చానంటే ఇది నేను రాసుకున్న స్టోరీ కాదు. సో జితేందర్ రెడ్డి అనే ఆయన స్టోరీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్టోరీ విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో నేను ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అంటే లవ్ స్టోరీ అన్నా కూడా అదొక ఎమోషన్, ఇది అదొక చిన్న ఎమోషన్ అయితే ఇది దానికి 100 times లార్జర్ ఎమోషన్ కదా. సో ఇంత ఎమోషనల్ సబ్జెక్ట్ నేను చెప్పడానికి ఛాన్స్ వచ్చింది కాబట్టి చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి చేసింది. ఓకే, అండ్ అంటే నార్మల్గా ఏంటంటే ట్రైలర్ చూస్తే ఏంటంటే కంప్లీట్గా వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అని మాకైతే అర్థమైంది. ఈవెన్ జితేందర్ రెడ్డి ఏంటంటే ఏబీవీపీ లీడర్కి సంబంధించినటువంటి క్యాండిడేట్, ఆయన అంటే ఏంటి అంటే నక్సలిజాన్స్ కూడా కొన్ని ట్రైలర్లో చూపించారు. బట్ కంప్లీట్గా వెరీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అనుకోవచ్చు సినిమాలో? మీకు సినిమా చూస్తే ఇన్ని కాంట్రవర్సీస్ అన్నీ కనపడవండి. అంటే ట్రైలర్లో ఏంటంటే అన్ని సినిమాలో జరిగిన అన్ని చూపించాలి, అంటే లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదేదో సినిమాలో జరిగిపోతుంది అనిపించకూడదు. సినిమా ఏం చూడబోతున్నాం, సినిమాలో ఏముంది అనేది ట్రైలర్లో ఉండాలి. సో అదంతా పెట్టామాట. ఇందులో ఏంటంటే ఆయన లైఫ్లో జరగబోయే ఇన్సిడెంట్స్ అన్నీ ట్రైలర్లో చూపించాలి. సో ఆన్ ద వే ఏదైతే వస్తున్నా అవన్నీ ఉంటాయి. కానీ కాన్స్టెంట్గా సినిమా అంత ఏంటంటే ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ జోన్లోనే సినిమా ఉంటుంది. సో ఒక కమర్షియల్ సినిమా కన్నా తప్ప నేను వేరే విధంగా దీన్ని ఆలోచించలేదు. మీరు అన్న ఆస్పెక్ట్స్ వస్తాయి, కొన్ని పాలిటిక్స్ ఉండొచ్చు, కాంట్రవర్సీ ఉండొచ్చు. సో అవన్నీ వచ్చి వెళ్ళిపోతాయి. బేసిక్గా సినిమా అంతా ఏంటంటే ఒక మంచి హీరోయిక్ జర్నీ చూపిస్తాము, ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ జోన్లోనే సినిమా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే సార్, అంటే సినిమా ట్రైలర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా అంటే ఏబీవీపీ ఆ బ్యాక్గ్రాఫ్లో కనిపిస్తుంది. ఫైట్ సీక్వెన్సెస్ కానీ లేకపోతే హిందూ ధర్మం కోసం కానీ ఇలాంటి సబ్జెక్ట్స్ అయితే మనం విన్నాం. బట్ సేమ్ టైం నక్సలిజాన్కి ఆపోజిట్గా అయిన పోరాడినటువంటి సీన్స్ కొన్ని అయితే మేము చూసాం. బట్ ఇవి రెండింటిని అంటే బేసిక్గా ఏంటంటే విరించి వర్మ గారి నుంచి వెళ్ళి రెండు చూస్తారు. అంటే కొంతమంది అంటే లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాని ఆడియన్స్గా ఎలా చూడడానికి ఎలా బ్యాలెన్స్ చేశారు అనుకోవచ్చు ఈ డైరెక్షన్లో యాజ్ అ ట్రూ స్టోరీ కాబట్టి? ఇప్పుడు ఆ సినిమా చూస్తే తెలిసిపోతుందండి. ఇప్పుడు బ్యాలెన్స్ చేయడం కోసం ప్రత్యేకంగా ఏం ప్రయత్నించలేదు. నేను చేసిన బ్యాలెన్స్ వల్ల ఏంటంటే జితేందర్ రెడ్డి క్యారెక్టర్గా ఆయన క్యారెక్టర్ ఒక లెజెండరీ క్యారెక్టర్, ఆయన కోసం చేసిన సినిమా, పేరే అయింది కాబట్టి. సో ఆ క్యారెక్టర్ని బ్యాడ్గా చూపించకూడదు. బ్యాడ్గా చూపించకూడదు మీన్స్ రెస్పెక్ట్ తగ్గించకూడదు. సో సేమ్ టైం ఆయన స్టోరీ జనాలు చూడటానికి రారు కదా. బేసిక్గా ఏంటంటే ఒక సినిమా చూడటం కోసం వస్తారు. సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళకి సినిమా చూపించాలి. జితేందర్ రెడ్డి అనే నెక్స్ట్ కనిపించాలి. మెసేజ్ కానీ ఐడియాలజీ కానీ అవన్నీ నెక్స్ట్ లేయర్లో, థర్డ్ లేయర్లో, ఫోర్త్ లేయర్లో ఉండాలి తప్ప సినిమా చూడాలి హ్యాపీగా ఎంజాయ్ చేసి. అదే కనిపిస్తుంది. ఇంకా లెఫ్ట్ రైట్ అనేది కూడా ఏంటంటే మనం అది వేరే డిస్కషన్లో ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ని సపోర్ట్ చేస్తున్నావా, రైట్ని సపోర్ట్ చేస్తున్నావా, మాకు ఇందులో లెఫ్ట్ రైట్ లేదు. నక్సలైట్స్ అనేది ఆ టైంలో చాలా తీవ్రంగా ఒక ప్యారల్ గవర్నమెంట్ని అడిగేది, దానిపైన హీరో ఎలా పోరాడాడు అని ఉంటుంది. ఓకే, అండ్ సార్, అంటే బేసిక్గా ఎవరైనా అంటే సినిమా చూసేటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు నక్సలిజం చూసినటువంటి సినిమాలలో రెండు ఉన్నాయి, అంటే దీంట్లో ప్యారలల్గా ఏంటంటే వాళ్ళు మంచి చేయడానికే చూస్తారు ఆబ్వియస్లీ జనాలకి. జితేందర్ రెడ్డి అనే క్యాండిడేట్ కూడా డెఫినెట్గా మంచి చేయాలనే చూస్తారు. బట్ ఇవి రెండింటిని చూడడానికి అంటే మీరు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసినటువంటి తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? బేసిక్గా ఏంటంటే జితేందర్ రెడ్డి ఆయన కూడా పేదలకు మంచి చేయడం కోసం ట్రై చేస్తారు. అలా మీ దృష్టిలో నక్సలైట్లు కూడా పేదలకు మంచి చేయడానికి ట్రై చేశారు కదా, కానీ చంపే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేది. సో జితేందర్ రెడ్డి గారు ఏంటంటే సో వాళ్ళు చంపడం మొదలుపెట్టిన తర్వాత అది ఆగనప్పుడు
ఇంకా ఆత్మరక్షణ కోసం ఈయన గన్ పట్టుకోవాల్సి వచ్చింది అనేది మేము సినిమాలో చూపించామట. సో అది రియల్ లైఫ్లో కూడా జరిగింది, అది చూపించాము. మీరు అంటున్నారు కదా లెఫ్టిస్టులకి నచ్చుతుందా లేదంటే గ్యారంటీ వాళ్ళకు కూడా కన్విన్స్ అవుతారు ఈ సినిమా చూస్తే, ఎందుకు ఆయన అలా చేశాడు అన్నది, అంత ఆయన ఎమోషనల్గా ఏమేమి ఫేస్ చేశాడు అన్నది తెలిస్తే గ్యారంటీ వాళ్ళకు కూడా నచ్చుతుంది సినిమా. ఓకే, అండ్ ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ సంబంధించిన రిలేటివ్స్ దాంట్లో కొంచెం కనబడ్డాయి, బట్ వాళ్ళ సైడ్ నుంచి లాంటి ఈవెన్ ఎస్ఎఫ్ఐ కానీ పీడిఎస్ వాళ్ళ నుంచి ఏమన్నా రియాక్షన్ ఏమన్నా ఉందా, అంటే మీరు ట్రైలర్ కానీ రిలీజ్ చేసినప్పుడు లేకపోతే బయట పోస్టర్ రిలీజ్ చేసినటువంటి ఇవన్నీ చూసినప్పుడు బయట నుంచి ఏమన్నా పొలిటికల్ ప్రెజర్స్ లాంటి లేకపోతే ఏమన్నా రియాక్షన్స్ ఏమన్నా ఉన్నాయి వాళ్ళ సైడ్ నుంచి? అంటే కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఒక ఒపీనియన్స్ మాట్లాడుకునే హక్కు అందరికీ ఉంది కదా, ఇప్పుడు అది కూడా ఒక డెమోక్రసీలో ఉన్నప్పుడు వాళ్ళు మన గురించి చెప్తారు, వాళ్ళు వాళ్ళ గురించి చెప్తారు, మనము మన గురించి చెప్తాము. అంటే ఫైనల్గా ఏంటంటే ఇది సినిమాగా చూడాలి, మేము సినిమాగా తీసిన తప్ప ఐడియాలజీ కోసం అయితే మేము పొలిటికల్ పార్టీ పెట్టచ్చు, లేదంటే బుక్స్ రాయొచ్చు, లేదా ఇంకేమన్నా చేయొచ్చు. మేము చేసిన సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో చూడాలి. సో ఐడియాలజికల్గా పెద్ద వాళ్ళని హర్ట్ చేసేలాగా ఏముండదు. ఫైనల్గా అంటే విరించి వర్మ గారి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డెఫినెట్గా లవ్ స్టోరీస్ చాలా బాగుంటాయి, అండ్ అండ్ గోపిసుందర్ గారి మ్యూజిక్ కూడా మీరు కంప్లీట్గా ఆయన తీసుకొచ్చారు మీ సినిమాలో, మొత్తం ఆయనే ఉంటారు, బట్ ఆయన కూడా తీసుకొచ్చి మా సినిమాలో. బట్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్, సో ఇలాంటి ట్రూ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయి లేకపోతే ఏంటి అసలు? లవ్ స్టోరీలు చాలా ఉన్నాయి, అంటే లవ్ స్టోరీ కాదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కానీ, యాక్షన్ థ్రిల్లర్ కానీ, అలా ఇంకా హారర్ ఉంది, ఫ్యాంటసీ ఉన్నాయి, ఆ జోనర్స్లో కూడా నా దగ్గర స్టోరీస్ ఉన్నాయన్నమాట. చూడాలి ఏది ఫస్ట్, త్వరగా ఏది సినిమా చేస్తానో తెలియదు. ఇంకా అప్డేట్ ఏమన్నాయి సార్? సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి రెండు జరుగుతున్నాయండి, అది రెండు కొద్దిగా కొంత లవ్ అండ్ యాక్షన్ స్టోరీలో ఉంటాయి. సో అది ఏది ముందుకెళ్తుందని ఫస్ట్ తెలియదు. సో ఫైనల్గా జితేందర్ రెడ్డి మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు యాజ్ అ డైరెక్టర్? నవంబర్ 8 హ్యాపీగా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు హిస్టరీనా లేకపోతే ఇవన్నీ పక్కన పెట్టేస్తే గ్యారంటీ జితేందర్ రెడ్డి అనే క్యారెక్టర్ నచ్చింది, జితేందర్ రెడ్డి స్టోరీ కూడా బాగా నచ్చింది. ఎందుకంటే అన్ని సినిమాల్లో ఉండాల్సిన కమర్షియల్ సినిమాల్లో ఉండాల్సిన యాక్షన్ కానీ, మంచి థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ కానీ, మంచి సూపర్ ఆర్ఆర్ ఆర్ఆర్ చాలా బాగుందన్నమాట. సో అవన్నీ ఉంటాయి మనకి. సో ఫుల్ లెంత్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో నవంబర్ 8 తప్పకుండా థియేటర్కి హ్యాపీగా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, దిశా టీవీ.